నిర్మాతగా మారి ధనుష్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి చిత్రాన్ని మనకు అందిస్తున్నారు. దిస్ ఇస్ కాలా. మరి కాలా ఒక గ్రాండ్ ప్రెస్ మీట్తో మీ ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా ఎలా చూసినా చర్చే. నిండైన అమావాస్య చీకటి రాత్రిలో ఒక సన్నని వెండి తీగ మెరిస్తే అది చందమామ అనరు, మా మెరుపు అని అంటారనమాట. అలాగా ఒక చిన్న చిరునవ్వుతోటి అందరినీ మెప్పించి నవ్వించే కవ్వించి డైలాగులు చెప్పడంలో కానీ ఒక స్టైల్లో కానీ తనకంటూ ఒక ప్రత్యేకతని క్రియేట్ చేసుకున్నటువంటి మా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి చెప్పడానికి నిజంగా మాటలు చాలు. ఆయన సంపాదించుకున్నది ఏమిటయ్యా అంటే వందల కోట్ల ఆస్తి కాదు, లక్షల కోట్ల అభిమానులు. ఆయన ఎలా ఉంటే అలాగే ఆయన వ్యక్తిత్వానికి దాసోహం అనేటువంటి అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అలాంటి ఒక నిండైనటువంటి నిగర్వి ఒక సూపర్ స్టార్ స్టేటస్లో ఉన్నప్పటికీ కూడా అత్యంత సింపుల్గా మనందరిలో కలిసిపోయే మన మనిషి అనిపించేంత ఒక తాత్వికుడు, శ్రామికుడు, నిరంతర తపస్వి రజనీకాంత్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. కాలా గ్రాండ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి అభిమానులకి మరొక్కసారి స్వాగతం పలుకుతూ టుడేస్ ఈవెంట్ ఈనాటి ఈ గ్రాండ్ ప్రెస్ మీట్ని గ్రేషియస్గా మీ అందరికీ సమర్పిస్తోంది శ్రేయస్ మీడియా. శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ కంపెనీ ఈరోజు సగర్వంగా మీకోసం రజనీకాంత్ గారి కాలా గ్రాండ్ ప్రెస్ మీట్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. లాట్ మొబైల్స్ సమర్పణలో ఈనాటి ఈ కార్యక్రమాన్ని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కో స్పాన్సర్ చేస్తోంది. మై రిక్వెస్ట్ ఆల్ ది బయట చాలామంది పాత్రికేయ మిత్రులు ఉన్నారు, అందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. అతిథులందరూ కూడా వచ్చేస్తున్నారు, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. అందరినీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వెల్ కాలా గురించి ఎక్కడ చూసినా చర్చే. మరి రజనీకాంత్ గారు ఏంటి నల్లటి లుంగిలో ఉన్నారు, కబాలీగా కనిపించినటువంటి ఒక స్టైలిష్ రజనీకాంత్ గారిని ధారావిలో ఉన్న ఒక ముంబైలోని ఒక చిన్న స్లమ్లోని ఒక డాన్లా ఎలా చూపించగలుగుతున్నారు? పారంజిత్ ఈ చిత్రంలో ఒక దర్శకుడుగా ఏం చూపించబోతున్నారు? రజనీకాంత్ గారి అభిమానులు ఏం కోరుకుంటున్నారో బాగా తెలిసిన నాడి పట్టిన నిర్మాతగా ధనుష్ గారు మనకి కాలాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సో లెట్ అస్ వాచ్ వాట్ కాలా ఈస్ గోయింగ్ టు గివ్ అస్. జూన్ 7th వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కాలా గ్రాండ్ రిలీజ్తో మన ముందుకు రాబోతోంది. మరి ఈ రిలీజ్ని పురస్కరించుకుని ఈరోజు పాత్రికేయ మిత్రులందరినీ కలవడానికి కాలా టీం మన ముందుకు విచ్చేశారు. ఇక్కడికి విచ్చేసిన మా దర్శకుడు పా రంజిత్ గారికి స్వాగతం. ఇద్దరు అందమైన భామలు మన ముందున్నారు. హుమా ఖురేషి గారు, వి వెల్కమ్ యూ. అండ్ మన తెలుగు అమ్మాయి మన ఈశ్వరీరావు గారు ఈ చిత్రంలో రజనీకాంత్ గారి సరసన కనిపించబోతున్నారు. సో వి వెల్కమ్ దిస్ వండర్ఫుల్ యాక్ట్రెస్ ఈశ్వరి యాజ్ వెల్. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ గారు, వెల్కమ్ టు యూ యాజ్ వెల్. గురువుతోటి అత్యద్భుతమైనటువంటి పాటలతోటి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిపోయారు మన మనిషి. సో దిస్ ఈజ్ ఆర్ సంతోష్ నారాయణ గారు. వీరితో పాటు మరి కాసేపట్లో మీ అందరి ముందుకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అనాలేమో ఇప్పుడు నేను ధనుష్ గారిని, యాక్టర్, డిరెక్టర్, మల్టీఫెసిటెడ్ చార్మింగ్, మళ్ళీ మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే ఒక 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 ఫైర్ని తనలో నింపుకున్నటువంటి వ్యక్తి ధనుష్ గారు మరి కాసేపట్లో రాబోతున్నారు. బట్ కాలా మొదలుపెట్టిన దగ్గర నుంచి సంచలనాల్ని, దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలనే కుతూహలాన్ని రేకెత్తిస్తూనే ఉంది. అలాంటి కుతూహలాలకి మధ్యలో, అలాంటి ఎక్సైట్మెంట్ మధ్యలో, అభిమాన సందోహం మధ్య అత్యంత గ్రాండ్గా తమిళనాడులో ఇప్పటికే కాలా ఆడియో బయటకు వచ్చింది. అండ్ తెలుగులో కూడా యమగ్రేట్గా పాటలు వచ్చేసాయి. ఈ పాటలన్నింటినీ ఇప్పటికే ప్రజలు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. ప్రతి పోస్టర్ గురించి, కాలా గురించిన ప్రతి మాట గురించి కూడా ఇంటర్నెట్లో కానివ్వండి, సామాజిక మాధ్యమాలన్నింటిలో కూడా నెటిజన్లు వెతికేస్తూ ఉన్నారు. రజనీకాంత్ గారి చామ్ అలాంటిది, అటువంటి ఆ పవర్ఫుల్ ఒక సూపర్ స్టార్ మన ముందుకు రాబోతున్నారంటే ఈరోజు తెలుగు ప్రేక్షకులు అలాగే తెలుగు పాత్రికే మిత్రులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. యా, ఆల్ రైట్. సో ఇంతమంది కోసం ఇంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బట్ వాట్ ఇస్ కాలా గోయింగ్ టు గివ్ అస్ అని జూన్ 7th మనకి పారంజిత్ గారు చూపించబోతున్నారు. బట్ అంతకంటే ముందు తమిళనాడులో అంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా చేసినటువంటి ఆడియో లాంచ్ ఎంత బాగా జరిగిందో అందరం వింటూ ఉన్నాం. అలాంటి ఆడియో లాంచ్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఏవీ ప్యాకేజీని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. తమిళనాడులో అత్యంత గొప్పగా జరిగిన కాలా ఆడియో లాంచ్ గ్లింప్సెస్ ఫర్ యూ ప్లీజ్. Yeah.
శ్రమజీవుల వర్ణం. క్యారే సెట్టింగా సెట్టింగా క్యారే సెట్టింగా. వీరయ్య బిడ్డనరా ఒక్కడనే ఉన్నా, దిల్లుంటే గుంపుగారంట్రా. అచ్చా, నువ్వు కళాసేటా? నేను కాలుణ్ణి, యముణ్ణి. నేల నీకు అధికారం, నేల మాకు జీవితం. నువ్వే మనకున్న ఏకైక ఆయుధం ఇది. ఈ లోకానికి చాటుదాం, కదలండి ఉద్యమిద్దాం. వణకం, నమస్కారం, సలాం అలైకుం. యూనిటీలోన మేము ఎవరికి తీసిపోం. స్లమ్ పైన నీ ఊహలన్నీ మార్చుకో, వీటికొచ్చి మా లైఫ్ స్టైల్ ని చూసుకో. గుడిసెలోన కూడా గర్వంగా గడుపుతాం, మురికి మురికి వాడలోన ఆడుతూ పాడుతూ తిరుగుతాం. తోడుంటాం, మంచి చెడు చూస్తా, తేడా మాటలు ఆడినావో తోడు కాలు తీస్తా. చెరువు గడుపు నిలబడే కాలం ఇంత పోయింది, చాతి చూపి తిరగబడే సమయం ఇంత వచ్చింది. ధర భీమా ఏరియా గురు తనకి నేనే లోకం, నేను మాత్రమే. ఆకాశమేలేక చిరు జల్లు ఉందా, తను నా దేవతరా, నా కులదైవం. ఇది తమిళనాడులో కాలా చేసిన సందడి. కాలా ది కరికాలన్ అంటూ ఆయన తమిళనాడులో చేస్తుంటే, కాలా కరికాలుడు అంటూ తెలుగులో సందడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ రిలీజ్ ఆన్ జూన్ 7th మన ముందుకి రజనీకాంత్ గారి అభిమానులు అందరూ పండగ చేసుకునే అవకాశాన్ని వండర్బా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో అల్లుడు ధనుష్ మనకు అందించేస్తున్నారు. ఉపా రంజిత్ గారి దర్శకత్వంలో, సంతోష్ నారాయణ సంగీత దర్శకత్వంలో మన ముందుకు రాబోతోంది. టుడేస్ గ్రాండ్ ప్రెస్ రిలీజ్ ఇస్ ప్రెజెంటెడ్ బై లాట్ మొబైల్స్ అండ్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్. ఇంతటి
అద్భుతమైనటువంటి మన రజనీకాంత్ గారు వస్తున్నారు అంటే సాదా సీదా ప్రెస్ మీట్లా ఉండకూడదు, ఒక భారీతనాన్ని రావాలి అంటే శ్రేయస్ మీడియా హ్యాస్ డన్ ఇట్స్ బెస్ట్. ఈరోజు ఇంటరాక్టివ్ ఎల్ఈడీస్ కానివ్వండి, ఇంత ఘనంగా ఉన్నటువంటి ఈ టెక్నాలజీని ఉపయోగించినటువంటి వేదిక క్రియేట్ చేయడం కానీ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ కంపెనీ శ్రేయస్ మీడియా రజనీకాంత్ గారికి ఇస్తున్నటువంటి ఒక చిరుకానుకలాగా చేస్తున్నటువంటి సంబరం అన్నమాట. మరి ఈ సంబరంలో మనం అందరం కూడా పాలు పంచుకోబోతున్నామంటే దానికి ఒక ఒక పండగ కావాలి. రజనీకాంత్ గారు కేవలం ఒక ఒక ఫినామినా మాత్రమే కాదు, కొన్నేళ్ల తర్వాత చరిత్ర చదివిన వాళ్ళకి తెలుగు సినిమా ఇండస్ట్రీ, తమిళ సినిమా ఇండస్ట్రీ అంటూ భేదం లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ స్టార్ గురించి ఒక అధ్యాయం ఉండాలి అంటే ఆ అధ్యాయం ఆయన పేరు మీద నిలబెట్టేసుకున్నటువంటి చరిత్ర మన రజనీకాంత్ గారిది. ఆయన తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు అనే భాషాభేదం లేకుండా ప్రతి ఒక్క అభిమాని హృదయాన్ని కొల్లగొట్టారు. బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టడమే కాదు, వందల కోట్ల మంది సినిమా ప్రేక్షకులు భాషాభేదం లేకుండా సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగన్నారు. మరి ఆయన తెలుగులో డైలాగులు పలికితే, ఆయన తెలుగులో సినిమా రికార్డులు బద్దలు కొడితే మనం అందరం ఎంతో ముచ్చటపడి చూసాం. ఆయన్ని మన కథానాయకుడిగానే, అగ్ర కథానాయకుడిగానే భావించాం. మరి అలాంటి ఆ అగ్ర కథానాయకుడి కోసం ఈరోజు తెలుగులో ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నింటినీ సమకూర్చి ఒక సమాహారాన్ని శ్రేయస్ మీడియా మీకోసం ప్లే చేస్తోంది. హియర్స్ ఆర్ ట్రైలర్. ఓకే రైట్, అయితే దానికి మరికొంత టైం ఉంది, బట్ బిఫోర్ దాట్ కాలా తెలుగులో ఎలా సందడి చేయబోతున్నాడో మనం చూద్దాం. హియర్ కమ్స్ ది ట్రైలర్ ఆఫ్ కాలా. తెలుగులో ట్రైలర్స్ ఒక్కసారి చూద్దాం. ఆకాశమే లేక చిరు జల్లు ఉందా ఏగా
ஆதாயமென்பைனாதிமானி போதா சிட்டம்மா சிட்டம்மா கள்ளலோ నువ్వు లేకుంటే నేలే రేపిలా నా జంటనే నువ్వు ఉంటే ఇలా ఇంకే మొద్దే చిందగిలా ఒట్టి తల రావు నుండి పసి వండి చేస్తే సంకనెత్తిపోయే త్వరగా పత్తె పొడి లాంటి మంత్రమేదో చేస్తే మాయలింక మానవ శిలగా నేలే మన ప్రాణం ఈ చోటే మన జీవం ఈ మట్టే మన కన్ని సృష్టించే దైవం ఎవడిది రా చట్టం That is Kala Karikaludu. తెలుగు ప్రేక్షకులకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీకాంత్ అభిమానులకి సందడిగా జూన్ 7th ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి మన ముందుకు రాబోతోంది Kala. ఎస్ లైకా ప్రొడక్షన్స్ లైకా ఫిల్మ్స్ మనకు అందిస్తోంది ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అభిమన్యుడి వరకు మనకి ఒక స్థాయి ఉన్న సినిమాలను తీయగల గొప్ప ప్రొడక్షన్ హౌస్గా ఇప్పుడు రోబో 2.0 కానివ్వండి మనకి ఈ సినిమా కానివ్వండి వీటన్నిటిని అందించబోతున్న ఒక గొప్ప ప్రొడక్షన్ హౌస్ లైకా ఫిల్మ్స్ అండ్ వండర్బా ఫిల్మ్స్ కలిపి సంయుక్తంగా మనకి ఈ చిత్రాన్ని అందించబోతున్నాయి. బట్ తెలుగులో రజనీకాంత్ గారు చేసిన మ్యాజిక్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ అభిమాన సందోహంలో ఉన్నటువంటి ఒక అభిమానం రజనీకాంత్ గారి పట్ల ఎందుకయ్యా అంటే ఆయన డైలాగ్స్, ఆయన స్టైల్, ఆయన ప్యాషన్ ఇవన్నీ కలగలిపి ఈరోజు రజనీకాంత్ గారిని స్వాగతం పలకడానికి ఒక మ్యాషప్ మీకోసం సిద్ధంగా ఉంది. హియర్ కమ్స్ ఆ ట్రిబ్యూట్ టు రజనీకాంత్ గారు ఆన్ ద స్క్రీన్. అయ్యా, మేసం వచ్చిన వాడల్లా మగాడు కాదు. మేసం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంత ఆస్తిపరులైనా అందులో ఒక చెల్లిగవ కూడా తాకుండా తను కష్టపడి సంపాదించి వాళ్ళకి ఎవడైతే తిండి పెడతాడో వాడేనయ్యా అసలైన మగాడు. శాసించాడు, నాన్న పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. తెలుసుగా, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కబాలిరా, కబాలి. మీలో ఎవరైనా ఒక్కడు ఇండియన్ గా ఉంటే
వాడి ఒంట్లో ఇండియన్ రక్తం ప్రవహిస్తున్నదన్న నమ్మకం ఉంటే వాడు మాత్రం రావాలరా. మంచిది. హ్యాపీ దివాళీ ఫోక్స్. అనువే మనకున్న ఏకైక ఆయుధం, ఇది ఈ లోకానికి చాటుదాం. కదలండి ఉద్యమిద్దాం. ప్రెసెంటింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కళా కరికాలుడు, స్వాగతం సుస్వాగతం. బాక్స్ ఆఫీస్ బాద్షా స్థాయికి చిరునామా సుతికా రజనీకాంత్ గారు. ఆయన కదిలి వస్తే మెరుపు, ఆయన నింపు, అడుగు వేస్తే సంచలనం. బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టే రికార్డులు ఆయన సొంతం, అశేషమైన ప్రేక్షక అభిమానం ఆయన సొంతం. తపస్వి, నిగర్వి, నిరాడంబరుడు, తెలుగు సినిమాకి, తమిళ సినిమాకి ఒక అత్యంత అద్భుతమైనటువంటి మరపురాని రోజు ఈరోజు. రజనీకాంత్ గారికి కళా గ్రాండ్ ప్రెస్ మీట్కి స్వాగతం పలికేస్తూ, ఈరోజు ఒక యంగ్ కొరియోగ్రాఫర్, డైనమిక్ కొరియోగ్రాఫర్ రజనీకాంత్ గారి అశేష అభిమానుల్లో తను కూడా ఒకడిని అని ప్రకటించుకుంటూ వారి పాటలకి ఒక చిన్న డాన్స్తో వారికి స్వాగతం పలకాలనుకుంటున్నారు. సో లెట్ మీ వెల్కమ్ యంగ్ కొరియోగ్రాఫర్, అప్కమింగ్ బ్రైట్ కొరియోగ్రాఫర్ యశ్వంత్ విత్ హిస్ ట్రూప్ ఆన్ టు ద స్టేజ్ విత్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ రజనీకాంత్ గారు ఫిల్మ్స్. దిస్ ఇస్ అన్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై Shreyas Media, South India's largest film promotion company. Today's event is sponsored by Lotto Mobiles and co-sponsored by KLM Fashion Mall. యారే సెట్టింగ్ వీరయ్య బిడ్డనరా, ఒక్కడనే ఉన్నా, దిల్లుంటే గుంపుగారంట్రా. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఏమ గ్రేట్ చాలా బాగానే రే చాలా. ఐ ఎమ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఏమ గ్రేట్ నా దారి రహదారి. భయము ఎరగని, పన్ను ఎదరగని, ఎంత ఎదిగి నా బతికిన పాడు. అన్నము తల్లబగ్గ, మనసు పిల్లబగ్గ, తలత తీర్చ ఇటు వచ్చినాడు చూడు. నేనటో వాణ్ణి, అటో వాణ్ణి, అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. ఇంకేమన్నా నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరో నేను తెలుసుకోవచ్చా? చాలా సంవత్సరాలు బట్టి అడుగుతున్నానండి, ఈ పాంపుట్లా చేయటారు కరలేదండి? ఈ ఒంటికి ఏ పాము విషం ఎక్కదు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని, మీసాలు మీద తిప్పుకుని, లొంగి కట్టుకుని, పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్
అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా పాపం మాణిక్ భాష అటు చూడు. అటు చూడు బే. ఒకటి చెప్తాను గుర్తుంచుకో, మంచివాడు మొదట కష్టపడచ్చు కానీ ఓడిపోడు, చెడ్డవాడు ముందు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు. ఇనుములో హృదయము మోలిచెనే బుద్ధిమంటూ నిండే బలచెనే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలోని. అధికారం, నేల మాకు జీవితం. థ్యాంక్ యూ. దట్ వాజ్ యశ్వంత్, అ యంగ్ బడ్డింగ్ కొరియోగ్రాఫర్, అండ్ అ ట్రిబ్యూట్ టు రజనీకాంత్ గారు విత్ ఆల్ హిస్ మూవీస్. దిస్ ఈస్ లాట్ మొబైల్ ప్రెజెన్స్ కాలా గ్రాండ్ ప్రెస్ మీట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ ఫిల్మ్ ప్రమోషన్ కంపెనీ. ఎవరు అడుగు వేస్తే కోట్లాది మంది అభిమానుల హృదయం పరవశించిపోతుందో, ఎవరు డైలాగ్ చెప్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలవుతాయో, ఎవరు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ప్రయాణం చేసినా ఆ జర్నీ ముఖ్యమని భావిస్తారు వారు రజనీకాంత్ గారు. ఒక సాదా సీదా మనిషి, మన మధ్యలో ఉండే ఒక సామాన్యుడితోటి కనెక్ట్ అయ్యేటువంటి ఒక మనిషి, ఇండియా సూపర్ స్టార్ అయిన మనిషి నిగర్విగా ఈరోజు మన మధ్యలో ఒక సామాన్య మానవుడిగా కూర్చున్నారు. అటు అల్లుడు కూడా అంతే సామాన్యమైనటువంటి జీవితాన్ని, ఒక స్టార్ అయినప్పటికీ, ఒక మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ అయినప్పటికీ తనంటూ ఒక ప్రత్యేకతను ఉండాలి అని కోరుకునే వ్యక్తిగా ధనుష్ గారు ఈరోజు మన మధ్యకి విచ్చేశారు. ఐ ఎక్స్టెండ్ వామ్ వెల్కమ్ టు యూ ధనుష్ గారు. అండ్ పా రంజిత్ గారు మరొక్కసారి మన కబాలిలో మెరుపుని చూపించారు, ఈరోజు ఇంకొక అలాగా నిప్పును చూపించబోతున్నారు. విచ్చేసినటువంటి హుమా ఖురేషి గారికి, ఈశ్వరీరావు గారికి, సంతోష్ నారాయణ గారికి మరొకసారి స్వాగతం పలికేస్తూ వేదిక పైకి ఈరోజు రాబోతున్న ఈ అతిథులందరూ కాలా గురించి ఏం చెప్తారా అని మనం వేచి చూస్తూ ఉన్నాం. చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలు కూడా విచ్చేస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వీరందరితో కలిపి మాట్లాడడానికి. వీఆర్ వెయిటింగ్. ఇందాక మనం చూసాం ట్రైలర్స్, తెలుగు ట్రైలర్స్ చూసాం, అందులో ధారావి సెట్ కనిపించింది. నిజానికి అది సెట్ అని చెప్పేంతవరకు నేను నమ్మలేదు. ఒక అత్యద్భుతమైనటువంటి ప్రయోగం ఈ చిత్రంలో ఆ సెట్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. అటు లైకా ఫిల్మ్స్ లాంటి ఒక పెద్ద నిర్మాణ సంస్థ, ఒక అసాధ్యాన్ని సాధ్యం చేయాలి అనే తపన ఉన్నటువంటి ప్రొడ్యూసర్గా సరికొత్త అవతారంలో వండర్ బార్ ప్రొడక్షన్స్ తోటి మనకి ధనుష్ గారు కలిసి చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నం మీ ముందుకు రాబోతున్న కాల. మరి ఈనాటి కార్యక్రమానికి ముందుగా ఈ చిత్ర నిర్మాతని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ధనుష్ గారు ఆన్ టు ద స్టేజ్. సింప్లిసిటీ వీరేంటి చిరునామాగా మార్చుకున్నారు, మామ నుంచి నేర్చుకున్నటువంటి అడుగులు ప్రతి ఒక్కటి కూడా అంతే సింపుల్గా ఉంచుతారు. దట్ ఇస్ ధనుష్ గారు. వెల్కమ్ సార్. శ్రీ ఎన్వి ప్రసాద్ గారిని వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ నిర్మాత శ్రీ ఎన్వి ప్రసాద్ గారు. లేడీస్ అండ్ జెంట్మెన్, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దిస్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పా రంజిత్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అతి చిన్న వయసులోనే అత్యద్భుతమైన చిత్రాల దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకతని సాధించుకున్న రంజిత్ గారు ఇప్పటికే మన కోసం మన సూపర్ స్టార్ని కబాలీగా చూపించి ఉన్నారు. ఇప్పుడు కాలాగా మెరిపించబోతున్నారు.
We now invite our music director Sri Santosh Narayan Garu onto the stage. Aina. Aina peru chepte chalu sannivesala venakala kadalade prati ghatanaki oka background music gurtostundi. Guru chitranto telugu prekshakulandariki kuda atyanta degaraina music director Sri Santosh Narayan gariki swagatham. And now let me welcome a bold and beautiful actress శ్రీ హుమా ఖురేషి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ దిస్ డైనమిక్ ఉమెన్. తనకంటూ ఒక తను నమ్మిన సిద్ధాంతాన్ని కొలతలతో కాదు నా యొక్క టాలెంట్ తోటి గుర్తించండి అని చాలా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి తను హుమా ఖురేషి. లెట్ మీ వెల్కమ్ హౌ ఆన్ టు ది స్టేజ్. నటనకి భాషాభేదాలు లేవు, ఎన్నేళ్ళైనా అలాగే ఉంటుంది. మా తెలుగింటి ఆడబడుచు లెట్ మీ వెల్కమ్ ఈశ్వరీరావు గారు ఆన్ టు ది స్టేజ్. అలాగే ప్రముఖ నిర్మాత శ్రీ ఏఎం రత్నం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అండ్ లైకా ప్రొడక్షన్స్ తరఫున, ఇంత భారీ నిర్మాణ సంస్థ తరఫున లైకా కరుణాకరన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వీ ప్రౌడ్లీ ప్రెజెంట్ యూ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి స్వాగతం. స్వాగతం. ప్రసాద్ గారిని వేదికపై కూర్చోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. సో దిస్ ఇస్ టీమ్ కాల. జూన్ 7న మన ముందుకు రాబోతున్నటువంటి ఈ కాల తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవ్వబోతూ ముందుగా తెలుగు పాత్రికేయ మిత్రుల్ని కలుసుకోవడానికి మన ముందుకు వచ్చారు. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా కాల మన ముందుకు రాబోతోంది. టుడేస్ ప్రెస్ మీట్ ఇస్ స్పాన్సర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ఈవెంట్ ఇస్ మేనేజ్డ్ బై శ్రేయస్ మీడియా. మరి ముందుగా మా అతిథుల్లో శ్రీ ఏఎం రత్నం గారు ఉన్నారు. వారు తెలుగు వారికి తమిళ వారికి వారధిగా ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ ఏఎం రత్నం గారు. ముందుగా వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. కాలా సినిమా చాలా గొప్పగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ రజనీ గారి గురించి చెప్పాలంటే ఆయన సింపుల్ సిటీ, ఆయన స్టైలు చాలామందికి ఇన్స్పిరేషన్. రజనీ గారితో నేను 2 సినిమాలు తెలుగులో రిలీజ్ చేశాను, అరుణాచలం, నరసింహ. అరుణాచలం ఒకరోజు నాకు రజనీ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, వచ్చి ఎక్కడున్నారని పిలిచి సినిమా చేయమన్నారు. ఆ తర్వాత నరసింహ సినిమా చేశాను. నరసింహ సినిమా అతి పెద్ద హిట్ అయింది తెలుగులో. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రజనీ గారు అంటే బాగా ఆదరిస్తారు. ఆయన తెలుగు, హిందీ, తమిళ్ అన్ని భాషల్లో, ఇండియాలో అన్ని భాషల్లో ప్రాముఖ్యత అంత బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రంజిత్ గారు చాలా న్యాచురల్గా ఒక డిఫరెంట్గా ఒక బాంబే బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఇంతకుముందు కంటే ఆయన స్టైల్ సినిమా కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఫిల్మ్ అవుతుంది, తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని. ఈ సినిమా ధనుష్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం, ఈ ఇద్దరు కలయికతోటి పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఏఎం రత్నం గారు. అండ్ ఈశ్వరీరావు గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిన మా సూపర్ స్టార్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారకులు మిస్టర్ రంజిత్, మిస్టర్ ధనుష్. నా లైఫ్లో మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఏదన్నా ఉండుంటే అది సూపర్ స్టార్ గారి జోడీగా నటించడమే. ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే మేము చెప్పే కన్నా మా సినిమా గురించి చూసి మీరు చెప్పాలి 7వ తారీఖుని. అందుకునని మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, దట్ ఇస్ షార్ట్ అండ్ స్వీట్. మరి జూన్ 7వ తారీఖున కాలా మన ముందుకు రాబోతోంది. అప్పుడు మనం అందరం వేచి చూద్దాం ఈ చిత్రంలో రంజిత్ గారు ఏమి మ్యాజిక్ చేయబోతున్నారు. లెట్ మీ నౌ వెల్కమ్ ది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హుమా ఖురేషి గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, ఐ నో ద వాయిస్ ఇస్ ఎకోయింగ్ టూ మచ్, ఐ హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. But all I want to just say is thank you to everybody sitting on the stage right now. Thank you, Dhanush, for making that call to me. Thank you, Ranjit sir, for writing this beautiful script and for imagining me as Arena. And of course, Rajni sir, thank you so much. You have been an absolute, absolute delight to work with, and I'm just fortunate and blessed to be sitting right next to you. And of course, the entire team, every actor in this film has become a friend, and it's my honor and my privilege to be part of this beautiful, beautiful journey. Repeat that. I'm done. Okay. Let me take the mic back. So that's a short and sweet Huma. Yeah. And may now request Laika Karunakaran garini maatladalsindiga aahvanisthunnanu. Sri Karunakaran garu, a few words from you, sir. I know big production houses keep their work onto the screen, but may I request you to speak a few words? Oh, the maatladnanara, it's wonderful. Let me welcome our music director, Sri Santosh Garu. Santosh Ganaran garini maatladalsindiga aahvanisthunnanu. Namaskaram. Very happy to be here and sharing the stage with all the greats here. I would like to say a few words about the movie on behalf of Ranjit. Kala talks about the life of the slum dwellers in Dharavi, and one of the most important problems in today's society is the non-availability of land. Over 60% of the population is doesn't own any piece of land. That is still a mystery, and it needs to be solved. And this movie talks in a big way about this issue. And I should definitely talk about superstars acting in this movie. For me personally, this is one of his best yet. I really loved working on the score of the movie, looking at his acting, and also Nana Patekar's acting, and Huma Qureshi and Eshwari ma'am. Everybody have done, most of them have done their best work in this movie. And working on the songs of this movie was a great ride. And for each language, I worked with different rappers and different sets of people, and we spoke different politics in each language. And I was very lucky to work with Pranav Chaganti, the rapper in Telugu language. I am very thankful to him, and I hope this movie does very, very well. And congrats to everybody here, and thanks for having us here. Thank you. Wonderful, Santosh Garu. Thank you so much. And we are waiting for Kala. జూన్ 7న మన ముందుకు రాబోతోంది. అందుకే ఆ కాలుడు ఎలా ఉంటాడో అంచు మచ్చు తునుకగా చూపించడానికి ట్రైలర్స్ అండ్ పాటల రూపంలో ఇప్పటికే మనం అందరం సందడి సందడిగా పండగ చేసుకుంటున్నాం. మరి ఈ పండగకి కారణం ఎవరయ్యా అంటే అక్కడ కూర్చున్నాడు చిన్న అబ్బాయిలా కనిపిస్తున్నాడు పా రంజిత్. అవడానికి 3-4 సినిమాలే అయినా అద్భుతమైన కబాలిని మనకి ఇచ్చేశాడు, సూపర్ స్టార్ని నిప్పులా చూపించేశాడు. మరి ఇప్పుడు కాలాని కరికాలుడిలా చూపించబోతున్నాడు. లెట్ మీ వెల్కమ్ దర్శకుడు శ్రీ పా రంజిత్ గారిని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కార్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్, ప్లీజ్ బ్యార్ విత్ మై వర్డ్స్. ఎవ్రీవన్ హ్యాపీ ఈవినింగ్. కళా మూవీ గెట్స్ నసలదు లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఐ హోప్ యు విల్ గెట్ ఎంజాయ్. ఐ హోప్ యు విల్ ఎంజాయ్ రజని సార్ యాక్టింగ్. Completely, it's like a Rajinism happened there in whole movie.
ఇట్స్ లైక్ డిపెండ్ ఆన్ పీపుల్ పాలిటిక్స్ ఆల్సో కంప్లీట్లీ స్లమ్ డెవలప్స్ పాలిటిక్స్ వీ స్పోక్ దట్ మూవీ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ యూ విల్ యాక్సెప్ట్ అవర్ పాలిటిక్స్ యూ విల్ యాక్సెప్ట్ అవర్ మూవీ సే సంథింగ్ అబౌట్ ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ అవర్ రైట్ మూవీ క్రియేట్ సంథింగ్ ఐ థింక్ హోప్ విల్ ఎంజాయ్ విల్ సీ రజని సారుడే రజని సార్ హీరోయిజం ఇట్స్ లైక్ ఎ వెరీ డిఫరెంట్ వే ఆఫ్ యూజింగ్ ఇంట్రెస్టింగ్ స్టైల్ ఐ థింక్ థ్యాంక్ యూ విల్ ఎంజాయ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ డెఫినెట్లీ రజని సార్ ఒక స్టైల్కి చిరునామా అనుకుంటే రజనీ గారి యొక్క ఆ స్టైల్కి సరికొత్త సొబగులు ఏమద్దారా వెతికి చూడాలి వేచి చూడాలి నల్లని బట్టల్లో చెప్పాను కదా అమావాస్యలో ఒక చంద్రుడు నవ్వితే ఎలా ఉంటాడో అలా నవ్వుతారు మా రజనీకాంత్ గారు నిండు పున్నమి ఎంత అందంగా ఉంటుందో అమావాస్య నాటి చంద్రుడు సన్న గీతలా అంతే అందంగా ఉండగలని చూపించడం మీకే సాధ్యం సార్ ఆ నల్లని బట్టల్లో తెల్లని గడ్డంలో నిండు చంద్రుడిలా మెరిసిపోయారంటే నేను నిజంగా అతిశయోక్తి కాదు మరి ఇలాంటి ఆ రజనీకాంత్ గారిని కాలాగా మనం చూడబోతున్నాం జూన్ 7వ తారీఖున బట్ అంతకంటే ముందు లెట్ మీ వెల్కమ్ ఆర్ ప్రొడ్యూసర్ శ్రీ ఎన్వి ప్రసాద్ గారు ఉన్నారు మరి వారిని ఈ చిత్రం గురించి రజనీకాంత్ గారితో వరకున్న అనుబంధం గురించి మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భగవంతుడితో సమానమైనటువంటి రజనీకాంత్ గారితో ఎన్నో సంవత్సరాలుగా నాకు చాలా సాన్నిహిత్యం ఉంది సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఈరోజు వచ్చింది బాబా సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నాకొక్కరికే బాబా సినిమా రజనీకాంత్ గారు ఇవ్వటం ఆంధ్ర నైజాం సొంతంగా రిలీజ్ చేసుకోవటం రిలీజ్ అయిన తర్వాత వారం తర్వాత ఎలా ఉందని ఫోన్ చేశారు పర్వాలేదు సార్ యావరేజ్గా ఉందన్నాను తర్వాత ఒక 1 మంత్ తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేశారు మీరు ఒకసారి వస్తే మాట్లాడతామని ఒకసారి మా దగ్గర అంతా అకౌంట్ తీసుకున్నారు ఎంత లాస్ అని ఒక ఫిగరు 1,60,00,000 లాస్ అని తేలిస్తే నెక్స్ట్ డే మళ్ళీ రమ్మన్నారు సరే ఎందుకు పిలిచారు అనుకున్నాం పోయేతలకే మాకు 1,60,00,000 ప్లస్ 1,00,000 రూపాయలు ప్రాఫిట్ ఫస్ట్ నీకే ఇస్తున్నాను తర్వాత కర్ణాటక వాళ్ళకి ఇచ్చారు ఈ డబ్బు నేను దుబాయ్కి ఏమన్నా తీసుకెళ్తానా లేదు కదా నా తృప్తి కోసం ఈ సినిమా తీశాను అందుకోసమే నేను ఆంధ్ర నైజాం ఎవరికి అమ్మకుండా నేను సొంతంగా రిలీజ్ చేసుకున్నాను నువ్వంటే తెలుసు కాబట్టి నీకు ఇచ్చాను ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ చరిత్రలో దేవుడు మనకు కనబడే దేవుడు రజనీకాంత్ గారు ఇన్నాళ్ళకి ఈ స్టేజ్ మీద రజనీకాంత్ గారు వినేటట్టు అవకాశం వచ్చింది నేను చెప్పుకునే అవకాశం చెప్పడం కాదు ఆయన పొగటం కాదు ఆయన మంచితనం ఆయన నిజాయితీ నిబద్ధత ఇదే మరిగా ఒకరోజు ఒక సినిమా చూసి ఫోన్ చేశాను ఒక హిందీ సినిమా పేరు అయ్యి ఇప్పుడు చెప్పకూడదు సార్ ఈ సినిమా మీరు చేస్తే బాగుంటుంది సార్ మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి అన్న సాయంత్రం 7:30కి చెప్పానండి మాయాజాలకు వెళ్ళి సినిమా చూసి సెకండ్ షో మరుసటి రోజు మార్నింగ్ ఫోన్ చేసి సినిమా బాగుంది ప్రసాద్ ఇప్పుడు నేను రెస్ట్లో ఉండాలనుకున్నాను నా మైండ్లో ఆ సినిమా కానీ పెట్టుకుంటే మరలా నేను అదే మైండ్లో ఉంటుంది నేను ఇప్పుడు చేయలేను అంటే ఒక ఫోన్లో నేను ఒక బాంబేనిచ్చి ఫోన్ చేస్తే ఫోన్లోనే నాకు సమాధానం చెప్పినటువంటి పెద్ద మనిషి మహామనిషి ఇంతకన్నా మనం నిదర్శనం సాక్ష్యం నేనే ఇంతకన్నా గొప్ప మనిషి ఇంకెవరు ఉండరని అనుకుంటున్నాను అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో మరెన్నో సంచలన విజయాలు నమోదు చేసి ప్రజలందరికీ కూడా దగ్గరై ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు ఉన్నటువంటి స్టార్డమ్ను వదులుకొని ఆయన ఒక నిబద్ధతతో ఆలోచించి ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి నిర్ణయంలోకి
ఇది వేదిక కాదు, నేను మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. అది ఒక సినిమా ఫంక్షను. అలాగే ధనుష్ గారు లాంటి మంచి అల్లుడుతో ఒక గొప్ప అవకాశం ధనుష్ గారికి ఈరోజు రజనీకాంత్ గారితో సినిమా తీసే అవకాశం వచ్చింది. ధనుష్ గారు వండర్బాల్ బ్యానర్లో చాలా ప్రెస్టీజియస్గా ఈ సినిమా తీయటం, నిజంగా డైరెక్టర్ రంజిత్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లైకా ప్రొడక్షన్ దీనిలో అసోసియేషన్ అవటం నిజంగా ది గ్రేట్. సుభాష్కరణ్ గారు, కరుణాకర్ గారు, రత్నం గారు నాకన్నా ముందు నుంచి రజనీకాంత్ గారితో ట్రావెల్ అయిన వ్యక్తి మా రత్నం గారు. నిజంగా ఒక మహోన్నతమైన వ్యక్తి సినిమా ఈరోజు, ఒక గొప్ప వ్యక్తి సినిమా రిలీజ్ కాబోతూ ఉంది. ఖచ్చితంగా మీరు అనుకునే వండర్బాల్లో ఒక సంచలన విజయం ఈ సినిమా నమోదు చేసుకొని ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్గా ఇండియన్ స్క్రీన్లో ఇది ఉండిపోతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఎన్వి ప్రసాద్ గారు. ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారు విచ్చేశారు, వారికి మా స్వాగతం, సుస్వాగతం. అలాగే తెలుగు సినిమాకి కథకి దర్శకత్వానికి కొత్త పంధాన్ని నేర్పించిన దర్శకుడు శ్రీ మారుతి గారికి స్వాగతం, సుస్వాగతం. This is Lot Mobiles presents Kala Grand Press Meet powered by KLM Fashion Mall. And Kala, June 7th tarikhuna mana munduki rabothundi prapancha vyaptamaina release tho ippudu varaku trailers chusam, Tamil Nadu lo Kala chesina sandadini chusam, andarni maatladaga vendam chusam, Telugu chitra parisaram nunchi vachina atithulu ippudu maatladalsindiga korutunanu. Munduga Sri Maruti garini maatladadaniki raavalsindiga aahvanisthunanu. Ikkadi nunchi maatladandi sir. గుడ్ ఈవినింగ్ అండి. నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది మీకు, ఎందుకంటే ఇందాక ఎన్ ప్రసాద్ గారు ఫోన్ చేసి ఇట్లా కాల ఆడియో ఫంక్షన్కి రమ్మని పిలిచారు. అసలు ఆ ఇన్విటేషనే ఒక గొప్ప ఒక ఇన్విటేషన్గా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ అసలు ఈరోజు రజనీకాంత్ గారు స్టేజ్ మీద ఉండగా ఆ రోల్లో కూర్చోగలిగాను నేను, అదే పెద్ద అచీవ్మెంట్ నేను నాకు. అట్లాగే ఆయన ఉండగా ఇక్కడ మాట్లాడటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాల గురించి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేదు నాకు. నిజంగా చాలా ఒక అద్భుతమైన సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఎందుకనంటే ఒక సేమ్ డైరెక్టర్తో అంటే అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోయినా మామూలుగా నెక్స్ట్ సినిమాకి వెళ్ళడానికి ఆ డైరెక్టర్ మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసే ఈ రోజుల్లో ఆ డైరెక్టర్తోటే మళ్ళీ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసిన గట్స్కి, నెక్స్ట్ ఒక ఈసారి ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఇస్తానన్న నమ్మకంతో ఉన్న డైరెక్టర్కి, ఆ కథ ఈ కాంబినేషన్కి అంత ఇదనిపించింది చూడంగానే ఒకసారి. డెఫినెట్గా ఒక మంచి కథను తీసుకుని ఒక అద్భుతంగా తీసుకుంటారని అనుకుంటున్నాను. ట్రైలర్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి. కాల అన్న పేరుకి, ఆయన యాటిట్యూడ్కి నిజంగా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, రజనీకాంత్ గారు మళ్ళీ ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన అభిమానిగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఆయనలో ఏదో ఒక గుణానికి అభిమాని, అటు డైలాగ్ చెప్పడానికో, అటు సినిమా చేయడానికో, అటు ఆయన మేనరిజంకో, దేనికో ఒక దానికి అభిమాని అయ్యే ఉండి తీరాలి. అలాంటి ఒక కాలాగా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సరికొత్త రూపంలో ఒక మెరుపుతో మన ముందుకు వస్తున్నారు శ్రీ రజనీకాంత్ గారు. వెల్, మరి దిల్ రాజు గారు ఈరోజు ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఆయనది ఒక అకుంఠిత దీక్ష, ఒక అద్భుతమైన పరిశ్రమ.
మరి రజనీకాంత్ గారి పరిశ్రమ గురించి ఇందని చెప్తున్నామండి, ఆయన ఎంత కష్టపడ్డారో ఎంత తపస్విలా చేశారో ఆయన చూసి ఇన్స్పైర్ అయిన మచ్చుతునక కూడా మీరు అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ దిల్ రాజు గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రజనీకాంత్ గారి గురించి మాట్లాడేంత మాకు లేదు కానీ మా ప్రొడ్యూసర్ రత్నం గారు ఇక్కడ ఉన్నారు. 99 ఏప్రిల్ 10th పడేయప్ప సార్ నరసింహ, ఐఎమ్ ద డిస్ట్రిబ్యూటర్, ఇది అప్పుడే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేశానో నాకు తెలుసు, మా ప్రొడ్యూసర్ రత్నం గారికి తెలుసు. సో ఆఫ్టర్ దట్ ఆల్మోస్ట్ 19 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ సినిమా నైజాం రిలీజ్ చేస్తున్నాం సార్. దట్ ఈజ్ ఆఫ్టర్ 19 ఇయర్స్ పట్టింది. సో థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ కరుణ గారు ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం మాకు ఇచ్చారు. అండ్ ప్రొడ్యూసర్ ధనుష్ ఒక నేషనల్ అవార్డు విన్నర్ యాక్టర్ అయి ఉండి ఒక సినిమాని నిర్మించే దాంట్లో ఒక ప్యాషనెటిక్గా మామగారు సినిమాని చేసే అవకాశం పొందారు. సో అండ్ డైరెక్టర్ రంజిత్ ఆఫ్టర్ కబాలి, ఇందాకే మారుతి చెప్పాడు, సినిమా ఫీల్డ్లో ఒక సక్సెస్ ఉంటేనే వెనకాల వెళ్తాం, మనం అనుకున్న సక్సెస్ రాకుంటే పారిపోతాం. అయినా కానీ రజనీకాంత్ గారు మళ్ళీ రంజిత్ గారు కాంబినేషన్లో ధనుష్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్. ఆల్రెడీ ట్రైలర్స్ టీజర్స్ చూసాం. ఈ 7th ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. వెల్ రాజుగారు మాట్లాడుతూ అన్నారు ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అని. అయితే ఎక్కడా కూడా ఏ కోసైనా కూడా ఒక యాక్టర్ చుట్టుపక్కల ఉండేటువంటి పొరలు ఉంటాయే, అలాంటి పొరలు లేకుండా ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఒక వారసత్వాన్ని కొనసాగిస్తూ నేను మీ మధ్య మనిషినే సినిమా నాకు ప్యాషన్ అంటూ డిక్లేర్ చేసి ఒక మల్టీ ఫ్యాసెటెడ్ యాంగిల్స్ అన్నింటినీ చూపిస్తూ సినిమాకి తన జీవితాన్ని తన కుటుంబాన్ని అంకితం చేసిన వ్యక్తుల్లో ఆ కుటుంబంలో కలిసిపోయిన వ్యక్తి శ్రీ ధనుష్ గారు. లెట్ మీ వెల్కమ్ ఈ చిత్ర నిర్మాత శ్రీ ధనుష్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. దట్స్ ఆల్ ద తెలుగు దట్ ఐ కెన్ మేనేజ్, సో ఐ విల్ స్టిక్ టు మై హారబుల్ ఇంగ్లీష్, సో ప్లీజ్ బేర్ విత్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు వెల్కమ్ యూ ఆల్. కాలా, కాలా ఇస్ పీపుల్స్ ఫిల్మ్, అ ఫిల్మ్ ఫార్ ద పీపుల్, film about the people. It will be a bold film, a very well researched film. Director Ranjit, he's beautifully captured the unique lifestyle of Dharavi, their struggles, their day-to-day problems, their fight, their survival. And it's not just about Dharavi, but the problems that's being discussed in this film is about people who are being oppressed and neglected all over the country, all around the world. And who else is better to represent the common man's problem on screen, to fight for the common man, Kala, the leader, to lead the common man? Who else is better than our pride superstar Rajinikanth sir? For 40 years, people have been showering love on him unconditionally. They've been celebrating him, worshipping him. Not just that, everybody has been trying to crack this phenomenon called Rajinikanth. The secret behind his success, the formula. I know even now, most of the actors who come into the industry, they all want to be the next Rajinikanth, most of them. But there is no formula. There is only one Rajinikanth and there will be only one Rajinikanth. He's been making our country proud for ages now, and I know I'm not exaggerating when I say that he's even become one of the symbols of this country. Wunderbar Films is really proud to be granted this opportunity to produce Kala. My sincere thanks to Rajinikanth sir for giving us this opportunity. My sincere thanks to the entire
team Kala. They have worked really, really hard for this film. It's a very tough film to make. They have worked very hard. I hope the audience and the critics like the film alike. Once again, thank you all for coming. And I hope the Telugu superstar fans love this film and they are entertained by one of the greatest entertainers of all time. God bless. Spread love. Thank you. And all the best to you. Kala June 7th tarikhuna mana munduku rabothundi. This is the grand press meet by Kala team. Inati karyakramanni sponsor chestundi Lot Mobiles and powered by KLM Fashion Mall. This event is organized by Shreyas Media, South India's largest film promotion company. Maria, on behalf of Shreyas Media, may I now request Srinivas to give a bouquet to Rajnikant sir. So this is the largest South India's largest film promotion company. ప్రతి అభిమాని గుండె చప్పుడుకి ఒక లయ తప్పాలి అంటే తప్పనిసరిగా అది రజనీ గారి మాట అయి ఉండాలి. గుండె నుంచి వచ్చే సూటిగా ప్రతి మాటని మన ముందుకి శృతి మెత్తగా చెప్పేటువంటి ఈ నిరాడంబరుడు నిగర్వి శ్రీ రజనీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. స్టేజ్లో ఉండే అందరికీ, ఇక్కడ ఇక్కడ వచ్చి ఉండే తెలుగు ప్రేక్షకులు, మీడియా, వాళ్ళకందే నా నమస్కారములు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టేజ్లో కూర్చున్నప్పుడు అంతా నాకు '78 నా ఫస్ట్ తెలుగు పిక్చర్ అంతులేని కథ రిలీజ్ అయింది. సో దాని తర్వాత దాదాపు ఒక 15-20 పిక్చర్ అప్పుడు తెలుగులో వచ్చి నేను చేశాను. అంతులేని కథ, అన్నదమ్ముల సవాల్, ఇద్దరు అసాధ్యులే, తొలి రేయి గడిచింది, చాలా చాలా పిక్చర్స్. దాని తర్వాత కొద్దిగా ఒక బ్రేక్ అయింది. తెలుగు పిక్చర్లు వచ్చి నేను యాక్ట్ చేయలేదు. అప్పుడు తెలుగులో అంత బిజీ అయ్యి తెలుగు ప్రేక్షకుల ఒక ప్రోత్సాహంతో తెలుగు ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా, తమిళ ఇండస్ట్రీ కాన్సన్ట్రేట్ చేసేదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు వచ్చి నేను అక్కడ బాలచంద్ర గారు నన్ను అక్కడే ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ పిక్చర్లో నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి తమిళలోనే వచ్చి నా కెరియరు కంటిన్యూ అయింది. ఉంటే కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ ప్రేక్షకులు ఎంత నాకు వచ్చి ఒక ప్రేమ చూపిస్తున్నారో అంతే ప్రేమ తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నాకు చూపిస్తున్నారో అది నా భాగ్యం. ఆ బ్రేక్ తర్వాత మన మోహన్ బాబు నాకు వచ్చి ఆ పెద్దరాయుడు పిక్చర్లో ఒక బ్రేక్ ఇచ్చాడు మళ్ళీ. దాని తర్వాత భాష, నరసింహ, ముత్తు, అరుణాచల, చంద్రముఖి, రోబో, శివాజీ, అలాగా మళ్ళీ మన సంబంధం జరుగుతున్నాయి. ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను వచ్చాను. నేను పెద్ద అయినా ఎన్టీఆర్ గారు ఉండేటప్పుడు ఆయన వచ్చి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఇప్పుడు చాలా చాలా ఆయన నేను మిస్ చేస్తాను. చాలా గుర్తుస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు, అది ఎందుకని మీకు తెలుసు. దాంతో ఈ టైంలో నేను నా ఇంకొక గురువుగారు బాలచంద్ర తర్వాత ఇంకొక గురుగారు దాసరి నారాయణరావు వాళ్ళ గురించి నేను రెగ్యులర్గా గుర్తు చేసుకుంటాను. చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద డైరెక్టర్, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను వచ్చి అంత ప్రేమగా బిడ్డలాగా నన్ను ప్రేమించారు. వాళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు, వాళ్ళకు వచ్చి దేవుడు ఆత్మశాంతిగా నిశ్చయించుకోవాలి. ధనుష్ గారు చెప్పారు ఒకే రజనీకాంత్ అని, ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున, ఒకే వెంకటేష్, ఒకే బాలకృష్ణ, అందరూ ఒక్కొక్కరే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువాలిటీ. నో వన్ ఈజ్ బిగర్ దెన్ నో బడీ. ఓన్లీ ఆపర్చునిటీ మేక్స్ బిగర్, దట్స్ ఆల్. ఓన్లీ ఆపర్చునిటీ. కొన్ని ఇండస్ట్రీలో వచ్చి ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది, ఆ ఆపర్చునిటీ కరెక్ట్గా మేము యూజ్ చేసుకోవాలి. బట్ ఆపర్చునిటీ వచ్చి దొరికేది వచ్చి దానికి లక్ అని చెప్తారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని లక్ అని చెప్తారు.
దేవుడి మీద నమ్మకం ఉండేవాళ్ళు దేవుడు ఆశీర్వాదం చెప్తారు. సో ఆ మంచి ఏ ప్రొఫెషన్ కానీ ఏ ఫీల్డ్ కానీ ఆ ఆపర్చునిటీ అనేది దొరికితే ఆ ఆపర్చునిటీ వదలకూడదు. ఆ ఆపర్చునిటీ కంప్లీట్గా దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని చెప్పి కష్టపడి మేము వచ్చి శ్రమించి టోటల్ డెడికేషన్తో పనిచేస్తే డెఫినెట్గా దానికి ఫలం దొరుకుతుంది, ఫలం దొరుకుతుంది. లాస్ట్ పిక్చర్ వచ్చి కబాలి. ఆ కబాలి ఆడియో లేనప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. రంజిత్ గారు వచ్చి ఆ కబాలి పిక్చర్ బుక్ చేసేటప్పుడు ఇండస్ట్రీలో కొద్దిగా డౌట్ చేశారు, రజనీకాంత్ ఏంటి ఇంత కొత్త చిన్నోడు ఆయనకు వచ్చి పిక్చర్ ఇస్తున్నాడే అని చెప్పి. ఫస్ట్ ఆయనకు వచ్చి ఆ స్టోరీ నరేషన్ చెప్పినప్పుడే నాకు వచ్చి చాలా ఇంప్రెస్ అయింది. సో దాని తర్వాత కపాలి వీడు చూసుంటారు ఎంత బాగా ఆయన పిక్చర్ తీశారు అని. అది చూసిన తర్వాత మళ్ళీ మేమిద్దరు కలిసి నా అల్లుడు ధనుష్ ప్రొడ్యూస్ చేసి ఈ కాలా పిక్చర్ వచ్చి ఐ మీన్ ప్రొడ్యూస్ చేస్తుంటారు. కాలా పిక్చర్ ఉంది వచ్చింది. ఇది చాలా ఈ ఆడియో ఫంక్షన్లు ఏంటంటే పెద్ద విషయం ఏంటంటే స్టోరీ గురించి పిక్చర్ గురించి స్టోరీ మేము చెప్పకూడదు. మా పిక్చర్ గురించే అంత అలాగుంది ఇలాగుంది అని చెప్పుకుంటే కూడా అది బాగుండదు. నేను పిక్చర్ చూశాను, రెండుసారి చూశాను, చాలా బాగుంది పిక్చర్. కమర్షియల్గా మాత్రం కాదు, ఒక మంచి మెసేజ్ ఉంది ఈ పిక్చర్లో. ఇక మన రంజిత్ స్టైల్ ఏంటంటే ఒక కమర్షియల్ పిక్చర్ ఒక ఆర్టిస్టిక్గా రియాలిటీ మిక్స్ చేసి చాలా బాగా ప్రజెంట్ చేస్తారు ఆయన. ఇది ఏషియా, మన ఐ థింక్ ఏషియాలోనే చాలా పెద్ద స్లమ్ వచ్చి బాంబేలో ధారావి అనే స్లమ్ ఉంది. ఆ స్లమ్లో ఉండే మనుషులు వాళ్ళ జీవితం ఎలాగా, వాళ్ళు వచ్చి ఏమేమి ప్రశ్నలు ఉంటాయి, వాళ్ళు ఎలాగంత జీవిస్తున్నారని మంచి ఒక హోల్ థింగ్ ఒక ఐడియా. మీరు ఆ పిక్చర్ చూస్తే, కాలా పిక్చర్ చూస్తే, ఆ ధారాబియా స్లమ్లోనే వెళ్ళి వాళ్ళ మనుషులతో మేము వచ్చి ఉండి వచ్చేటట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వచ్చి ఈ పిక్చర్లో తీసుకుని వచ్చినారు. యూజువల్గా వచ్చి ఒక పిక్చర్లో ఒక క్యారెక్టర్ బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది, లేదంటే ఇంకో క్యారెక్టర్ బాగుంటుంది ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ కాలా పిక్చర్లో వచ్చి కరెక్ట్గా ఒక 5-6 క్యారెక్టర్స్ పిక్చర్ చూసి థియేటర్ నుంచి బయట వచ్చే వరకు, బయట వచ్చిన తర్వాత కూడా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ కూడా గుర్తుంటుంది. అలాంటి క్యారెక్టర్స్ నుంచి క్రియేట్ చేసి ఉండారు రంజిత్. చాలా బాగా ఎమోషనల్, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద లైఫ్, హౌ ద స్లమ్ పీపుల్ ది ఆర్ లివింగ్, వాట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ అనేది ఈ పిక్చర్ మూలం చాలా బాగా చెప్పుండారు. అండ్ ఆయన యూనిటే అంత ఫ్రెండ్స్ లాగా చాలా అన్యోన్యంగా కష్టపడి పనిచేస్తారు. అండ్ సంతోష్ నారాయణ మ్యూజిక్ వచ్చి చాలా టైం తీసుకొని, ఐ థింక్ దిస్ ఈజ్ సంతోష్ నారాయణ ద బెస్ట్ అని చెప్పొచ్చు నేను. చాలా క్లాస్గా ఇది కమర్స్ పిక్చర్లో వచ్చి చాలా క్లాస్గా ఆయన మ్యూజిక్ చేసి ఉన్నారు. అండ్ ఈ పిక్చర్లో ఈ శ్రీరావు మీరు చూడండి, ఈ శ్రీరావు పర్ఫార్మెన్సు, మీ తెలుగు అమ్మాయి అండ్ మన హిమా ఖురేషి ఆల్సో, అండ్ షీ కోఆపరేట్ సో మచ్ ఆల్ ద టైమ్. ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ ఈస్ యూ ఫ్లూ చెన్నై టు బాంబే, సో పేషెంట్లీ షీ ఈస్ టు కమ్ అండ్ సీట్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ షార్ట్. సమ్ టైమ్స్ షీ నెవర్ హ్యాడ్ ఎ షార్ట్, బట్ షీ నెవర్ యాక్చువల్లీ షోడ్ ఎనీ ఫేస్ నథింగ్, హర్ కోఆపరేషన్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్. అండ్ ధనుష్ గారు కూడా ఫస్ట్ టైం ఈ పిక్చర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారని ఒక డౌట్ నాకు ఉండింది. నేను మంచి ఆర్టిస్ట్ కాదు మాత్రం కాదు మంచి ప్రొడ్యూసర్ కూడా అని ఆయన వచ్చి కంప్లీట్గా ప్రూవ్ చేస్తుంటారు. అండ్ ఈ పిక్చర్ వచ్చి ఈ తెలుగులో వచ్చి రిలీజ్ అయ్యేందుకి కొద్దిగా ఐ మీన్ కొన్ని కొద్దిగా ఎదుగు ఉండింది. దాని లక్ష్మీ మన తిరుపతి ప్రసాద్ నా గురించి చాలా పెద్దగా చెప్పారు ఆయన. ఆయన గొప్ప మనిషి, అది చాలా మంచి మనిషి. మన తిరుపతి ప్రసాద్ గారికి నేను వచ్చి నా కృతజ్ఞతలు. అండ్ ఇక్కడ మన రాజు అండ్ అందరికీ, మీడియా వాళ్ళు అందరికీ, ఈ పిక్చర్ డిఫరెంట్గా మీకు నచ్చుతుంది అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మే ఐ రిక్వెస్ట్ వన్ గ్రూప్ ఫోటోగ్రాఫ్ విత్ ద టీమ్ ప్లీజ్. ఒక గ్రూప్ ఫోటోగ్రాఫ్కి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరినీ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ డోంట్ కమ్ ఫార్వర్డ్. Yeah.
This event is sponsored by A Lot Mobiles and powered by KLM Fashion Mall. This is Kala Grand Press Meet organized by Shreyas Media, South India's largest film promotion company. June 7th tarikhina prapancha vyaptanga release kavothundi Kala. This is Paranjit's film and Dhanush gari nirmana saradhyamlo Santosh Narayan gari sangeeta darshakatvamlo mana munduku raabothunnatvanti ఈ చిత్రాన్ని జూన్ 7వ తారీఖున మనం చూడబోతున్నాం. ఇంటరాక్టివ్ ఎల్ఈడి తోటి ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఎల్ఈడి స్క్రీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈనాటి ఇంటరాక్టివ్ స్క్రీన్స్ని మనకి అందజేసింది. చాలామంది అభిమానులు ఉన్నారు. ఐ థింక్ దేర్ ఆర్ యాక్టర్స్ హియర్ అండ్ కిరణ్ గారు, స్నిగ్ధ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.